శాకుంతలం సినిమాను తాను చూశానని అద్భుతంగా వచ్చిందని సమంత అన్నారు. ఒక గొప్ప ఇతిహాసం జీవం పూసుకుందని గుణశేఖర్ తన హృదయానికి చాలా దగ్గరగా ఈ సినిమాను ఆవిష్కరించారని చెప్పారు. పిల్లలంతా కూడా ఈ మ్యూజికల్ వరల్డ్ను ప్రేమించడం ఖాయమని, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా పవర్ఫుల్ ఎమోషన్స్ను ఆస్వాదిస్తారనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఈ సినిమాకు సంబంధించి సాగిన జర్నీని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. అందుకు కారణమైన దిల్రాజు గారికి, నీలిమా గుణా గారికి థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు. ఈ సినిమా ఎప్పటికీ తనకి దగ్గరగానే ఉండిపోతుందని తెలిపారు. సమంత స్పందించిన తీరు ఈ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచడం ఖాయమనే చెప్పాలి. దేవ్ మోహన్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి ముఖ్యమైన పాత్రలను పోషించారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు అదనపు బలంగా నిలవనుంది. ఇది వాళ్ళ న్యూస్ 20. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.